అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా మారింది అన్నదాతల పరిస్థితి విత్తు వేసిన దగ్గర నుంచి పంట చేతికి అంది వచ్చేవరకు అడుగడుగునా కష్టాలే పంట పండించడం ఓ ఎత్తైతే దాన్ని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు పత్తి రైతులకు నష్టం మిగిల్చగా అరకొరగా వచ్చిన పత్తిని అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు నారాయణపేట జిల్లా పరిధిలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పత్తి సాగవ్వగా అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో సీసీఐ విఫలమైంది ఫలితంగా ఉన్న ఒక్క కొనుగోలు కేంద్రం వద్దే రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది వరుస క్రమంలో కొనుగోళ్లు జరపడం వల్ల కిరాయిలు అదనపు ఖర్చులు మేతపడుతున్నాయని రైతులు వాపోతున్నారు నారాయణపేట జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఉట్కూరు మండలం తిప్పరాసుపల్లిలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పత్తిని అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది రోజుకు వంద నుంచి నూట యాభై వరకు వాహనాల ద్వారా పత్తిని తీసుకువస్తున్న అరవై నుంచి డెబ్బై వాహనాల్లోని పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ప్రైవేటు కాటన్ మిల్లులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి తూకం వేసిన పత్తిని అక్కడ్నుంచి తరలించేందుకు సమయం తీసుకుంటున్నందున స్థలానికి కొరత ఏర్పడుతోంది దీంతోపాటు తూకం వేసే యంత్రం కూడా ఒకటే అందుబాటులో ఉంది దీంతో రహదారులపై ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి మూడు రోజులకెళ్ళి ఇక్కడ ఉన్నాము లైన్ నుంచి వేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది దాని ఇంకా కొంచెం సిసిఐ పెంచితే బాగుండని మా అభిప్రాయం ఉంది లైన్ అనేది చాలా ఉంది నూట యాభై రెండు వందల నెంబర్ ఉంది మాకు ఆ రెండు వందల కి ట్రాక్టర్ పెట్టిన తర్వాత మాకు మళ్ళీ రావాలంటే మూడు రోజులు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కిరాయి కూడా ట్రాక్టర్ డ్రైవర్ గానీ ఆటోలు గానీ ఉలరు వాళ్ళు ఒకసారి వచ్చిందనుకో వాళ్ళు ఒక్కొక్క రోజు పట్టుకొని రైచూరు కిరా ముందు ఆ కిరాయి ప్రకారం తీసుకుంటే మాకు దాదాపు ఐదు నుంచి ఆరు వేలు ఏడు రూపాయలు కిరాయి పడుతుంది మళ్ళీ మా భోజనాలు ఇక్కడ ఉండడము రాత్రి సలి అనగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసమే మేము ఇటు వచ్చి మాకు మా అందుబాటులో ఉంటది ప్రభుత్వం చేసినప్పుడు మంచి పనికి మేము కూడా ఇంకా కొంచెం సహకరిస్తామనే విషయం లేబర్ ఉన్నా కూడా అన్ని బండ్లు ఒకడేసారి వెళ్లాలన్నా కష్టమవుతుంది ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇంకా కొంచెం సీసీ పెంచి తొందరగా అమ్ముకునేటట్టు మాకు సహకరించగలని కోరుతున్నాం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రెండు మూడు రోజుల పాటు రైతులు రాత్రి పగులు పడిగాపులు కాయాల్సి వస్తోంది మధ్యలో సెలవులు వస్తే ఐదారు రోజులు వేచి చూడక తప్పడం లేదు దీంతో ట్రాక్టర్ కిరాయిలు రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అవుతుండటంతో పాటు వసతి భోజనం ఖర్చులు అదనపు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి కనుగోలు కేంద్రానికి వచ్చినాము కాట చిన్నది ఉన్నది కాబట్టి చాలా లేట్ అవుతుంది బండ్లు లైన్ లైన్ లైన్లు పోవడము జాగా వేసుకోవడం జాగా కష్టమై ఉంది కాబట్టి ఇంకొకటి ఇంకొక దగ్గర వేరుపాటు చేస్తే బాగుండు మనవి ఇక్కడ చిన్న కాంట ఉండదు ఒకటే ఎగ్ బీచ్ కాంట ఒకటే కాంట ఉండదు కాబట్టి ఎక్కువ లేట్ అవుతున్నది ఒక్కొక్క బండి ఒక్కొక్క ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అవుతున్నది ఇంకొక కాంట పెట్టిస్తే పటాఫట అయిపోతుంది మా కోరిక దగ్గర దగ్గర మూడు వందల బండ్లు వస్తున్నాయి సార్ ఇక్కడ రాత్రికి వచ్చి కన్న పండుకోవాలి సార్ అది ఎందుక కష్టం అవుతున్నది ఇంకొక దగ్గర ఏర్పాటు చేస్తే ఫ్రీగా నేను పెట్టి లైన్ మూడు రోజులు అయింది అయినా కూడా టోకన్స్ ఇచ్చిండు టోకన్ ప్రకారం కూడా లోపల ఇస్తలేరు ఎట్లాంటి అట్లే పోతున్నారు ఎవరు లోపల కూడా ఇది నడుస్తుంది బండి టోకన్ చూడరు ఏం చూడరు నాకన్నా ఇంత తిరిగి యాభై ఆరు యాభై నెంబర్ ముందర లోపల వెళ్ళిపోయినాయి అది కూడా రాజకీయ ప్రాధాన్య వేస్తున్నారు లోపల అట్లా జరగకుండా కరెక్ట్ గా లైన్ గా పోవాలి లైన్ కూడా ఎడుకో ముట్టిన ఒక్కొక్క రోజు నాది మూడు రోజులు కిరాగడలు నేను రోజుకి పదిహేను వందలు అదే కాకుండా కొద్దిగా రెండు తూకాలు ఏర్పాటు చేసి తొందర తొందరగా పోయే విధంగా ఇంకా బాగుంటుంది ధర మిషన్ పెడుతున్నాడు దాని పర్సంటేజ్ ఐదు ఆరు వచ్చిందంటే ఐదు వేల ఐదు వందల యాభై వేస్తున్నాడు ఇంకా పది అట్లా వస్తే మాత్రం నాలుగు ఐదు వేల రెండు వందల యాభై మూడు వందల వరకు వేస్తున్నాడు రేట్ అయితే పర్వాలేదు బయట కన్నా పైసలు కూడా బానే పడుతున్నాయి ఏమి ఇబ్బంది అంటే జస్ట్ ఇదే ట్రాఫిక్ ఏం అట్లా పరిస్థితి సిసిఐ కేంద్రంలో కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల వేచి చూడలేని రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు శాతం చూడకుండానే క్వింటాకు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు కొనుగోళ్లు చేస్తున్నారు రోజుల తరబడి సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద వేచి చూడడం కంటే ప్రైవేట్ వ్యాపారులకు వ్యక్తం అవుతోంది పత్తి తీసుకొచ్చినాము తీసుకొస్తే ఇంతకు ముందు రేటు అన్నా కొద్ది ఎక్కువ ఇప్పుడు ఎండిన పత్తి ఉంది కానీ రేట్ లేదు ఆయన అది ఈ రోజు వేస్తే మళ్ళీ ఇరవై నెల రోజులు డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ లేదామే గవర్నమెంట్ లో ఏముంది ఈ రోజు పెడితే రెండు మూడు రోజులు అవుతుంది అంటే మనం ఎక్కడ పోలే చేయలే చెప్పండి సార్ మీరు ప్రైవేట్ వేసానన్నా పది రూపాయలు వస్తాయి ఎంబం వస్తాయి ఒక నెల రోజులనే వస్తాయి రెండు రోజులు ఇడ రోడ్ మీద నిలబెట్టి వాళ్ళ మేము తిరగాలి అందుకాకుండా కాకుండా ఎంతో వచ్చిన వేసుకుంటున్నాం బయట ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు వేసుకున్నారు మాకైతే నాలుగు వేల ఎనిమిది వందలు వేసినారు తేమ ఇది చెక్ చేయరు కదా బయట చెక్ చేయరు గవర్నమెంట్ అయితే చెక్ చేస్తారు ఇది కాకుండా మనకు ఇట్లా లైన్ లో తొందరగా వచ్చి తొందరగా ఇది చేస్తే మాకు కొద్దిగా బాగుంటది కొద్దిగా మంది ఎక్కువ ఉండి తొందరగా పంపిస్తే మాకు ఇబ్బంది తగ్గుతుంది చానా ఇబ్బంది అవుతుంది మాకు మాకు ఐదు నర అట్లా ఉండాలి సార్ ఐదున్నర అట్లా ఉంటేనే మాకు ఇది అవుతుంది ఆడికైనా మాకు చాలా లాస్ అవుతుంది మందిని పెడితే ఏమైతుంది మూడు వందలు కూల ఉంది ఈడ వచ్చి అమ్మిన తర్వాత నాలుగైదు గింటలు ఓడకే ఇవ్వాల్సి వస్తుంది అయినా మాకేం లేదు కోరుకుంటున్నాం మరో మరోచోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికే సీసీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావడం వల్ల రైతులు నష్టపోయారని మరో కేంద్రం ఏర్పాటు చేస్తే కొనుగోళ్లలో వేగం పెరగడంతో పాటు రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుందని రైతు సంఘాలు సూచిస్తున్నాయి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏదైతే ఉందో వాళ్ళ అనేక సాకులు పన్నెండు శాతం తేమ కంటే తక్కువగా ఉండాలి లేదా ఎనిమిది శాతం లోపలనే ఉండాలి ఇట్లాంటి రకరకాల సాకులు చూపెట్టి ఆ దాన్ని తిరస్కరించడం తిరస్కరిస్తే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పత్తి కనీసం మద్దతు ధర ఉంది కానీ ఈ దాని నుంచి తప్పించుకోవడానికి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు పక్కకు పంపించడం వల్ల నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల లోపే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక్క కింటాల్ దగ్గర వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఈ రోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి రైతులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పత్తి కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిప్రాస్పల్లి దగ్గర ఉన్నది ఆ దాంట్లో ఇంకొకటి అదనంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయొచ్చు నారపేట గోదాం ఉంది మొత్తం వసతులు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఆ కొనుగోలు సెంటర్ ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ తిప్రాస్పల్లి దగ్గర రెండు కలిస్తే కొంచెం మేలయ్యే అవకాశం ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తూకం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ మందిని కూడా నియామకం చేసుకోవడం అనేది ఆ దాన్ని కల్పించాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తిప్రస్పల్లి దగ్గర కొంటున్నారు కొనే పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అక్కడ అరవై టోకన్స్ యాభై టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు రైతులు మాత్రం చాలా క్యూ కడుతున్నారు ఎప్పుడు టోకన్లు ఇస్తారు ఎప్పుడు పోవాలి అనేటటువంటి రాత్రి పగులు వాళ్ళు తొక్కి ట్రాక్టర్ దొక్కి వాళ్ళు పోయే పరిస్థితి ఉన్నది టోకన్ ఇవ్వని పరిస్థితి వల్ల వాళ్ళు అక్కడే ట్రాక్టర్లు పెట్టుకుని పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది ఇట్లాంటి పరిస్థితిని ప్రభుత్వం నియంత్రించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ట్రాక్టర్ తీసుకుపోయినా ట్రాలీ తీసుకుపోయినా దీనికి సంబంధించినటువంటి చార్జ్ కూడా వాళ్ళకి అదనంగా అవుతున్నది తిండి ఏర్పాట్లు కూడా వాళ్ళకి సరిగా లేవు ఇండ్లకెళ్లి టిఫిన్లు తీసుకుపోయేట పరిస్థితి కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నుంచి తొందరగా కొనుగోలు చేసి తిప్పరాసుపల్లి కొనుగోలు కేంద్రంలో స్థల సమస్య వల్ల ఆలస్యమవుతోందని సీసీఐ అధికారులు తెలిపారు ప్రభుత్వ సెలవు దినాల్లో కాకుండా మిగిలిన సమయంలో పత్తి కొనుగోలు చేస్తున్నామన్నారు రోజుకి దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి వంద వంటలు దాకా ఉంటాయి ఏడో తారీఖు స్టార్ట్ చేసాం ఏడో తారీఖు నుంచి ఇప్పుడు దాకా పదమూడు వేల ఐదు వందల కుంటలు తీసుకున్నాం డెబ్బై నుంచి నూట ఇరవై నూట ముప్పై దాకా వస్తాయి రష్ని బట్టి డెలివరీ ఎంత అవుతుందో అంత తీసుకుంటున్నాం ఒక్కొక్క రోజు తొంభై ఒక రోజు అరవై ఒక రోజు నలభై డిపెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్లోడ్ చేసుకుంటాం ఇది ఎలా ఖాళీ చేస్తున్నామో అలాగే మళ్ళీ బండి తీసుకుంటాం రేట్స్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా మావిసర్ ఎయిట్ టు ట్వెల్వ్ అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏ ఉన్నాయి దాన్ని బట్టి ఆరిన పత్తికి మంచి రేట్ వస్తుంది ఐదు వేల ఐదు వందల యాభై కూడా ఇచ్చాను ఇవాళ ఐదు వేల వందల డెబ్బై ఎనిమిది నుంచి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల ఇప్పటికైనా అధికారులు స్పందించి నారాయణపేట జిల్లాలో అదనంగా మరో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు